శ్రీశ్రవణం ఛానల్కి చిందానులందరికీ శ్రోతలందరికీ కూడా నువ్వు మరొకసారి స్వాగతం జ్ఞానులు కర్మలు చేస్తున్నా సుఖంగా శాంతిగా ఉంటారు అజ్ఞానులు కర్మలు చేస్తూ సుఖ సంతోషాలను కోల్పోయి తమ జీవితాన్ని అశాంతిమయం చేసుకుంటారు ఈ ఇద్దరిలో తేడా ఎక్కడుంది ఎంత కరెక్ట్ ప్రశ్న వేశారో నిజమే కదా జ్ఞానులైన వాళ్ళు అన్ని కర్మలు చేస్తూనే ఉంటారు అయినా కానీ శాంతంగా ఉంటారు సాధారణ మానవుడు కొంత పనులు చేస్తూ కూడాను జీవితం అశాంతిమయంగా అబ్బా అబ్బా ప్రశాంతత లేదు నాకు అసలు ఎంత టెన్షన్ ఎంత టెన్షన్ అంటూ ఎప్పుడూ నిత్యం అదే మనం ఫీల్ అవుతుంటాం ఏమిటి కారణం అని అడుగుతుంటే దానికి సమాధానంగా అన్న శ్లోకాన్ని సమాధానంగా చెప్పారు ఏంటి దానికి మీనింగ్ సమభావన పొందగలిగిన వారు కర్మఫల సంఘం లేకుండా అనాసక్తితోటి కర్మలు చేసే నేర్పును పొందిన వారు యుక్తులు కర్మఫలాశక్తి లేకుండా కర్తవ్యతా బుద్ధితోటి కర్మలను చేసి స్థిరమైన శాంతిని పొందుతారు కార్యసిద్ధి కార్యసిద్ధి విషయంలో సమభావాలు లేక ఫలాలను ముందే ఊహించి కోరికలతో కర్మలను ఆచరించేవారు అయుక్తులు కర్మఫల సంఘం ఉంది కాబట్టి వారు కర్మబంధంలో చిక్కుకుంటారు సుఖ సంతోషాలను కోల్పోయి అశాంతితో బాధపడుతుంటారు కర్మఫల సంఘం లేకపోవడం ఉండడం అనేవి ఈ ఇద్దరి మధ్య ఉన్న తేడా మరి ఈ తేడాని మనం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అన్నది చూద్దాం కర్మఫలాన్ని వదిలిపెడితే ఏం జరుగుతుంది కర్మఫలాన్ని ఆశిస్తే ఏం జరుగుతుంది ఈ రెండు విషయాల్ని ఇక్కడ ప్రస్తావించాడు పరమాత్మ శ్రీకృష్ణుడు బంధనాలకు కారణం ఆశ మోక్షానికి కారణం ఆశ లేకుండా ఇంత చిన్న డిఫరెన్స్ అంతే ఆశను వదిలిపెడితే బంధనాలు ఉండవు జ్ఞానము ఆత్మశాంతి రెండూ కలుగుతాయి ఆశతో కర్మలు చేస్తే బంధనాలు దుఃఖము పతనము కలుగుతాయి ఆశ కానీ ప్రతిఫలాపేక్ష కానీ లేకుండా కర్మలు చేస్తే చిత్తం నిర్మలంగా ఉంటుంది అప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు శాంతిని పొందుతాడు కాబట్టి కర్మయోగమైనా జ్ఞానయోగమైనా పొందేది శాంతి కానీ కర్మయోగంతో కలిగే శాంతి తాత్కాలికము జ్ఞానయోగంతో కలిగే శాంతి శాశ్వతము అందుకే దాన్ని ప్రశాంతి అంటే ప్రకృష్టమైన శాంతి అన్నారనమాట యుక్తుడు నిశ్చయాత్మక బుద్ధి కలిగిన వాడు అవుతాడు ఏ కర్మ చేసినా ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావనతో కాకుండా ఈ పని నా స్వలాభం కోసం చేస్తున్నాను అని కారణం కాకుండా ఈ పని భగవంతుని పరంగా చేస్తున్నాను దీని ఫలితము భగవంతుడికే అర్పిస్తున్నాను అనే భావంతో చేయాలి అలా చేస్తే ముందు మనసు నిర్మలంగా ఉంటుంది తర్వాత ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆఖరున సాక్షాత్కారం పొందుతాడనమాట అయుక్తుడు అంటే నిశ్చయాత్మిక బుద్ధి లేనివాడు ఏ పని చేసినా దాంట్లో స్వలాభం కొరకే చేస్తాడు కర్మబంధనాల్లో చిక్కు ఉంటూ ఉంటాడు తీవ్రమైన అశాంతికి గురి అవుతూ ఉంటాడు కాబట్టి ఆర్జించే ధనము సిరి సంపదలు పదవులు శాంతిని మాత్రం ఇవ్వలేవు పైగా అవి పోతాయేమో అని నిరంతరం భయంతో అశాంతికి గురవుతూ ఉంటాడు ఈ శ్లోకంలో మనకి నిబద్ధ్యతే అని వాడాడు అంటే ఆశతో ప్రతిఫలాపేక్షతో కర్మలు చేస్తే బంధనములు తప్పవు అని నిర్ద్వందంగా చెప్పేశాడు ఆయన ఏ మాత్రం దాంట్లో సంశయం పెట్టుకోక్కర్లేదు మీరు అంటూ చెప్తున్నాడు అనమాట కాబట్టి ముందు ఆశ ప్రతిఫల వదిలిపెట్టాలి అన్నది తెలుస్తుంది ఈ శ్లోకంలో పరమాత్మ పరమశాంతి కలగడానికి మార్గం ఏమిటి అనేది స్పష్టంగా చెప్పాడు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మానవుడు మనశ్శాంతిని వెతుక్కుంటున్నాడు మనశ్శాంతి కొరకు బాబాలను దేవుళ్ళను తీర్థయాత్రలను ఆశిస్తున్నాడు కానీ మనశ్శాంతి తన చేతిలోనే ఉంది అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు అదే అజ్ఞానము అభిద్య కేవలం మనసులో నుండి ఆశను దూరం చేసి ఫలితం ఆశించకుండా కర్మలు చేస్తే మనశ్శాంతి దానంతట అదే వస్తుంది ఇదే ఇందులో రహస్యం అలా కాకుండా ఆశతోటి ఫలితం ఆశించి పనులు చేస్తే దుఃఖం వస్తుంది దుఃఖాలను తాత్కాలికంగా మరిచిపోవడానికి మళ్ళా సాయంత్రం బార్లని డ్రగ్స్ అని ఆశ్రయిస్తుంటారు చేయవలసిన పనేమో చేయట్లేదు చేయకుండా పని చేస్తున్నారు అదే నాకంతా తెలుసు అని అహంకారంతో చేస్తున్నారు ఏమీ తెలియని తలం అంటే అవిద్య కేవలం మనస్సును ఇటు నుండి అటు మళ్ళిస్తే సరిపోయేదానికి రోజూ వందలు వేలు తగలేస్తున్నారు అప్పులు పాలై అప్పులు తీర్చలేక దుఃఖంతో మరలా అదే వ్యసనానికి బానిసైపోతున్నారు కాబట్టి ముందు మనలో ఉన్న తెలియంతనాన్ని అంటే అవిద్యను పోగొట్టుకుంటే బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది జ్ఞానం వస్తుంది ఏ పని చెయ్యాలో ఏ పని చేయకూడదో చేసే పని ఎలా చెయ్యాలో అనే విషయం తెలుస్తుంది మనస్సు ప్రాపంచిక విషయాల నుండి నివృత్తి మార్గంలోకి మళ్తుంది అదే ముక్తి మార్గానికి తొలిమెట్టు దీనికి మనం సహనాభవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినామదీతమస్తు మావిద్విషావహై అన్న శ్లోకాన్ని కూడాను చెప్పుకోవచ్చు ఎందుకంటే ధీరుడిగా తేజోమయుడిగా అవ్వడం అంటే నిజమైన విద్య ద్వారానే అభివృద్ధి చెందాలి అవిద్యను పోగొట్టుకోవాలి ఆ మార్గం ద్వారానే జాతీయంగా కూడా మనం అభివృద్ధి చెందుతాం మన జీవితంలో ఎక్కడో ఏదో జరిగిందని మానవత్వం దారి తప్పింది మరల దాని స్థానానికి తీసుకురావాలి ఉత్తిష్టత జాగ్రత్త అన్న వివేకానందుడి మాటల్ని మనం ప్రతి ఒక్కరికి చెప్పాలి ప్రయాణంలో రహదారి నుంచి దారి తప్పినప్పుడు అటు ఇటు తిరిగి ఏ విధమైన సరి అయిన దారికి వస్తామో జీవిత ప్రయాణం కూడా అటువంటిదే జీవితంలో నేర్చుకోవాల్సింది సాధించవలసింది ఎంతో ఉంది దారి తప్పిన మానవత్వాన్ని ఉన్నతంగా నడిపించవలసిన బాధ్యత మనకుంది భారతదేశంలో ఏ విధమైన ప్రబోధాలు జరుగుతున్నా ఇదే దాని సారాంశం దీనికి సంబంధించిన మరింత వివరణని రేపు మళ్ళీ మనం ఇంకొక ఎపిసోడ్లో విందాం అంతవరకు సెలవు